హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఏ దేవుడితో అయినా పెట్టుకోవచ్చు, కానీ నిజమైన దేవుడితో పెట్టుకోవచ్చా? ఎవరికైనా అసలు అటువంటి ఆలోచన వస్తుందా? ఒకవేళ అటువంటి నిజమైన ఈ ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి సృష్టించినటువంటి నిజమైన దేవుడితో పెట్టుకునేంత తెలివి తక్కువ వాడు ఎవడన్నా ఉంటాడా? ఆ నిజమైన దేవుణ్ణి దూషించి, అవమానించి, వెక్కిరించేంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఒకవేళ అలా చేస్తే ఆ దేవుడి యొక్క ఉగ్రత, ఆ దేవుడి యొక్క శాపం ఆ మనిషిని నిలువున కాల్చేయదు. అటువంటి ఒక నిజమైన సంఘటనని వీడియోతో సహా మీకు చూపించబోతూ ఉన్నాను. అల్లాతో పెట్టుకున్న వాడి గతి ఏమైందో చూసి మీరైనా నిజం తెలుసుకొని మీరైనా ఇక జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను. అపోస్టేట్ ప్రొఫెట్ అనే ఒక ఛానల్ నడుపుతూ ఇతను గత 2-3 సంవత్సరాల నుంచి అల్లాని, ఇంకా ప్రవక్తని, ఇంకా వాళ్ళ పవిత్ర గ్రంథాన్ని రకరకాలుగా విమర్శిస్తూ దూషిస్తూ ఉన్నాడు. అది ఈ మధ్య పరాకాష్ఠకు చేరింది. అప్పుడు ఏమైంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా చూడాల్సిందే. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, ఒక గడ్డం పెంచుకున్న అల్లా భక్తుడు ఈ అపోస్టేట్ ప్రొఫెట్ని పబ్లిక్గా ఛాలెంజ్ చేశాడు. అదేంటంటే, ఇన్ని రోజులు నువ్వు మా దేవుణ్ణి, మా గ్రంథాన్ని, ప్రవక్తని బహిరంగంగా దూషిస్తూ ఉన్నావు, నీకు నిజంగా గనక ధైర్యం ఉంటే రా ఎదురెదురుగా, మా దేవుడో నువ్వో తేల్చుకుందాం, నేను వస్తాను, మా దేవుడి పేరుతో నేను నీకు శాపం పెడతాను, ఇంకా ఆ శాపాన్ని నువ్వే చదవాలి, నువ్వు మా దేవుడు అంటే భయం లేదంటున్నావుగా, వచ్చి ఆ శాపాన్ని నువ్వే చదివి మా దేవుడు అంటే భయం లేదని నిరూపించు, ఆ శాపాన్ని చదివితే నువ్వు నిలువున కాలి మాడి మసైపోతావు అంటూ మొహమ్మద్ హిజాబ్ అనే ఒక అల్లా భక్తుడు ఈ అపోస్టేట్ ప్రొఫెట్కి ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్, అటువంటి ఛాలెంజ్ల కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ అపోస్టేట్ ప్రొఫెట్ అతను ఆ ఛాలెంజ్ ఆ అల్లా దైవల్లే వచ్చిందని భావిస్తూ వెంటనే అంగీకరించాడు. ఇద్దరు యూట్యూబ్ లైవ్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రేక్షకులందరి సమక్షంలో ఈ ఛాలెంజ్ని ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ ప్రారంభంలోనే ఈ గడ్డం పెంచుకున్న అల్లా భక్తుడు ఈ అపోస్టేట్ ప్రొఫెట్కి అతను చదవాల్సినటువంటి శాపాన్ని స్పష్టంగా రాసి ఇచ్చి చదవమన్నాడు. దాన్ని కొంచెం మీకు వినిపిస్తాను, చూడండి. Allah, Arabian God of the Kaaba, if you are real and if Islam is true and if I am lying, please right now take my life. అలా అల్లా శాపాన్ని తానే స్వయంగా ఇన్వోక్ చేసి అల్లాను ఛాలెంజ్ చేస్తూ, అల్లాను ధిక్కరిస్తూ, అల్లా యొక్క శక్తిని తక్కువ చేస్తూ, ఆయన్ని పరీక్షిస్తూ, ఆ మహిమ గల గొప్ప దేవుణ్ణి ఈ అనామకుడైనటువంటి అపోస్టేట్ ప్రొఫెట్ పబ్లిక్గా ప్రేక్షకులందరి సమక్షంలో 10 సెకండ్లలో నువ్వు నన్ను చంపి, ఒకవేళ 10 సెకండ్లు నీకు సరిపోకపోతే ఈ వీడియో పూర్తయ్యేంత వరకు నేను ఇలాగే లైవ్లో అందరికీ కనిపిస్తూ ఉంటాను, నువ్వు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడివి కదా, మిగతా మతాల దేవుళ్ళందరూ అబద్ధం, నువ్వు మాత్రమే నిజం కదా, నువ్వు మాత్రమే గొప్ప దేవుడివి కదా, అక్బర్ అంటే గొప్ప కదా, కాబట్టి నువ్వు నీ యొక్క శక్తిని ఇలా యూట్యూబ్ లైవ్లో అందరికీ గనక బహిరంగంగా చూపిస్తే ఇంకా ఎటువంటి శ్రమ లేకుండా ప్రజలందరూ కూడా నీ మతంలోకి మారిపోతారు, కాబట్టి నువ్వు నీ శక్తిని అంతా ఉపయోగించి కనీసం ఈ వీడియో, ఈ యూట్యూబ్ లైవ్ ఎండ్ అయ్యే లోపు నీ యొక్క శక్తితో నన్ను కాల్చి బూడిది చెయ్యి, ఒకవేళ అది కుదరదంటే హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఏదో ఒకటి చేసి నన్ను చంపేయి, కనీసం ఏదో గాయపరచనన్నా గాయపరచు అంటూ బహిరంగంగా ఆ అల్లా దేవుడికే సవాలు విసిరాడు ఈ మొనగాడు. చివరికి ఏమైందో చూడండి, పాపం చొక్కాలంతా చినిగిపోయి ఎట్టెట్టు అయిపోయినట్టు ఏమైపోయిందో చూడండి. ఇదంతా అతను కేవలం మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి అలా
ఒక 10 సెకండ్లు నటించాడు అంతే. అదే నిజం అనుకొని పోయి లైవ్లో చూస్తున్న ప్రేక్షకులు భ్రమపడ్డారు. కానీ అసలు నిజం ఏమిటంటే అతనికి ఒక వెంట్రుక కూడా ఊడలేదు. బహిరంగంగా ఎంతోమంది ఆ దేవుణ్ణి నమ్మిన అమాయకులు ఇంకా ప్రేక్షకులు చూస్తూ ఉండగా ఇలా దేవుణ్ణి వాళ్ళ దేవుణ్ణి ఛాలెంజ్ చేస్తూ ఆ శాపాన్ని ఇన్వోక్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంత గొప్ప ధైర్యవంతుణ్ణి అంత గొప్ప ఛాలెంజ్ విసిరిన వ్యక్తిని నిజంగా ఆ పైన నిజమైన దేవుడు ఉండే ఉన్నట్టయితే ఏదో ఒకటి చేసే ఉండాలి. ఎందుకంటే అతను 3 సంవత్సరాల నుంచి ఆ అల్లా దేవుణ్ణి ఇంకా ఆయన అనుచరుల్ని అనని మాట లేదు, చేయని విమర్శ లేదు, పెట్టని ఇబ్బంది లేదు. కాబట్టి ఆయన్నే నమ్ముకున్నటువంటి ఆయన భక్తులు ఆయన పేరు మీద ఆయన యొక్క శక్తిని నిరూపించేదానికి బహిరంగంగా ఇలాగ తీసుకున్నటువంటి ఛాలెంజ్ అనేది తొస్సుమని మొత్తం ఆ దేవుడి పరువు ఇంకా ఆ దేవుడి భక్తుల పరువు కూడా తీసినట్టయింది లైవ్లో. ఆ లైవ్ జరిగి చాలా రోజులు అవుతూ ఉంది. కనీసం ఇప్పటికి కూడా ఆ దేవుడికి ఇతని మీద కోపం రాలేదా లేదా వచ్చినా ఏమీ చేయలేకపోయాడా అనే విషయం ఆ దేవుడి భక్తులకే తెలియాలి. చూడండి, అలీ దవా అనే ఆ వ్యక్తి ఈ అపోస్టేట్ ప్రొఫెట్ని నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే వచ్చి పబ్లిక్గా యూట్యూబ్ లైవ్లో ఆ అల్లా దేవుడి యొక్క శాపాన్ని ఇన్వోక్ చేయి, అల్లా దేవుడిని దూషించు, నువ్వు కాలి బూడిదై మసైపోతావు అంటూ ట్విట్టర్లో ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్కి రెస్పాన్స్గా మన హీరో యూట్యూబ్ లైవ్లో ఆ దేవుడి పేరు మీద ఛాలెంజ్ వదిలాడు. చాలా స్పెసిఫిక్గా 1-10 సెకండ్లు టైం ఇచ్చాడు. సరిపోకపోతే ఈ యూట్యూబ్ లైవ్ అంతా అయిపోయేంత వరకు అయినా చేయమన్నాడు. కానీ ఏది జరగలేదు. ఏంటిది విచిత్రంగా ఉంది, ఆ అల్లా దేవుడిని పబ్లిక్గా బహిరంగంగా ఛాలెంజ్ చేసి ఆ అల్లా దేవుడి యొక్క శాపాన్ని ఇన్వోక్ చేసి కూడా ఏమీ కాకుండా ఇంకా బతికి హాయిగా నవ్వుతూ ఉన్నటువంటి ఆ అపోస్టేట్ ప్రొఫెట్ని చూసిన ఈ అలీ దవా అనే వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి ఒక గ్లాసు నీళ్లు తాగాల్సి వచ్చింది లైవ్లో. ఇటువంటి మరిన్ని వీడియోల్ని మరి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.